శ్రీకాకుళం పలాస మండలంలో నిరసన కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శ్రీనిస ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధారం లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిది కాదని, అదేవిధంగా గత 7 రోజులుగా రాష్ట్రంలో అల్లకలలం జరగడం మనం చూస్తున్నామని, ఇది నీచమైన ప్రభుత్వమని, ఇటువంటి ప్రభుత్వం ఎప్పుడు చూడలేదని, అందుకే మేము మా నాయకుడిని విడిచిపెట్టేంత వరకు ఇలానే నిరాహార దీక్షలు చేయడం జరుగుతుందని తెలిపారు. సాక్ష్యాలు ఆధారాలు ఏమీ లేకుండా తప్పుడు మాటలతో ఈ రోజు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి మీద అరెస్టుతో గత 7 రోజులుగా రాష్ట్రంలో పెలుగుతున్న అగ్రహ జ్వాలలు తెలుగు రాష్ట్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రమే కాదు, పక్కన హైదరాబాద్ నగరంలో, ఇటు చెన్నైలో, ఇటు బెంగళూరులో ఐటీని ఎక్కడైతే పెద్ద ఆయన డెవలప్ చేశారో ప్రతి ఐటీ ప్రొఫెషనల్ కూడా ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నిరసన దాఖలు చేస్తున్నారు. ఆ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు, ఎటువంటి ఆధారాలు లేవు. ఈ రోజు పెద్దలు చెప్తున్న ప్రతి సాక్ష్యాలు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి అంత క్లీన్ చిట్టే ఉంది. కనీసం చంద్రబాబు నాయుడు గారితో పాటు ఆ రోజు అక్కడ పని చేసిన అధికారులను ఈ రోజు కూడా అరెస్ట్ చేయకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కక్షతో 74 సంవత్సరాలు ఆయన్ని ఆంధ్ర రాష్ట్ర శిల్పికర్తని ఆయన్ని ఈ రోజు జైల్లో పెట్టాలని ఒక వ్యక్తిగత ఈర్షాశీలతో జగన్మోహన్ రెడ్డి చేసిన పనికి ఈ రోజు స్వచ్ఛందంగా తెలుగుదేశం శ్రేణులే మొదలుపెట్టిన ఈ రాక్షస క్రీడని ముగింపు ఖచ్చితంగా రేపు ఉదయం తెలుగుదేశం జనసేన